అసలు ఆట ఇప్పుడు మొదలైంది. తన అనుకూల మీడియా మనం ఎలా రాయమంటే అలా రాస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రలో నడిచిపోతోంది. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్. నిత్యం పత్రికల్లో మాత్రం పోరాటం ఆగదు అని కనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి తెలుగుదేశం ఏ పోరాటం చేస్తుందో ఎక్కడ కనిపించదు. రాస్తా రోకోల, ధర్నాల, రాజీనామాల, మరేమైనా విధమైన పోరాటమా? ఎక్కడా ఉండదు. కానీ రోజు పెద్ద అక్షరాలతో దాదాపు అదే హెడ్డింగ్. ఇలా మీడియా దాదాపుగా ఇదే పోకడ పోతున్నా కాంగ్రెస్ నాయకులు అయితేనేం, వైకాపా నేత జగన్ అయితేనేం తెలుగుదేశం పార్టీని భలే కార్నర్లోకి నెట్టగలుగుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ భలే మాట అన్నారు, మిమ్మల్ని అడ్డగోలుగా విడగొట్టారు, సరిగ్గా చట్టం తయారు చేయలేదు అంటున్నారు కదా. సరే, కాంగ్రెస్ తప్పు చేసింది, తెలుగు ప్రజలు శిక్షించారనుకుందాం. మరి ఇప్పుడు భాజపా చేతిలో మెజారిటీ అధికారం ఉంది, న్యాయం చేయవచ్చు కదా, మీకు నచ్చిన చట్టం మీరు చేయవచ్చు కదా అన్నారు. అది ఆలోచించదగ్గ మాటే కదా. కానీ దానికి తెలుగుదేశం నాయకులు భలే రివర్స్ అవుతున్నారు. జయరాం రమేష్ చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని, ఆయనకు అసలు మాట్లాడే హక్కు లేదని, ఆయన చెత్త చేస్తే తాము సరిచేయాలా అని అడుగుతున్నారు. కాంగ్రెస్ చెత్త చేసింది కాబట్టే కదా భాజపా తెలుగుదేశం పార్టీలను ఎన్నుకున్నది, మరి సరిచేయాలి కదా అన్న రూట్లో ఆలోచించరేంటో. సరే, ఆ సంగతి అలా ఉంచితే రాజీనామాలు కాదు, అవిశ్వాసం ముఖ్యమంటూ ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం కలిపి వైకాపాను కార్నర్లోకి తోసే ప్రయత్నం చేశాయి. దానికి కౌంటర్ పడింది. దానికి తాము రెడీ అని, మద్దతు ఇవ్వడానికి మీరు రెడీనా అని వైఎస్ జగన్ అడగనే అడిగారు. ఇప్పుడు బంతి వెళ్ళి జనసేన తెలుగుదేశం పార్టీల కోర్టులో పడింది. వాళ్ళు సమాధానం చెప్పాలి, లేదా అడ్డగోలుగా ఏదో ఒకటి మాట్లాడతారో చూడాలి. అయినా తెలుగుదేశం పార్టీ జనాలు ఏం మాట్లాడినా మర్నాడు మన పత్రికల్లో మాత్రం మళ్ళీ అదే శీర్షిక, పోరు ఆగదు. అంతే కదా మరి.